సాంబశివరాగా నీ చివరి మాటలు. ఫస్ట్ ఇలాంటి కార్యక్రమాలు జరగటం అనేది చాలా అవసరం కూడా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి బట్టి మనం ఆలోచిస్తే ఇలాంటి కార్యక్రమాలు జరగటం చాలా అవసరం. నేను చివరిగా ఒక చిన్న రిఫరెన్స్ ఒకటి కోట్ చేసి, అసలు హిందూ వాంగ్మయం అనేది అది నిజమా కల్పితమా అనేది అర్థం చేసుకోవాలని చూస్తున్నటువంటి వీక్షకులకి నేను వదిలేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇక్కడ. ఇందాక వీళ్ళు సైన్స్ సైన్స్ అని అంటున్నారు కదా, ఇది ఏ విధంగా సైన్స్? ఏ సైంటిస్ట్ దీన్ని ఒప్పుకుంటాడో? ఈ ముఖ్యంగా ఈ మనవాదులు ఎవరైతే వీడియోలు పెట్టి బైబుల్ని విమర్శిస్తే వీడియోలు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక ప్రశ్న తెలుసుకున్నాను. పర్వతాలు పూర్వకాలంలో రెక్కలతో ఎగురుతూ ఉండేవి పర్వతాలు. ఇంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలను నరికేశాడు. ఇది వచ్చేసి మనకు ఒక చోట కాదు, హైందవ వాంగ్మయంలో చాలా చోట్ల కనపడింది. వాల్మీకి రామాయణం బుక్ నెంబర్ 5 చాప్టర్ నెంబర్ 1 లో ఉంటది. భాగవతం అష్టమ స్కందం చాప్టర్ నెంబర్ 11 లో ఉంటది. మత్స్యపురాణం చాప్టర్ నెంబర్ 125 లో ఉంటది. లింగ పురాణం చాప్టర్ నెంబర్ 54 లో ఉంటది. బ్రహ్మాండ పురాణం చాప్టర్ నెంబర్ 22 లో ఉంటది. హరివంశ పురాణం బుక్ నెంబర్ 3 చాప్టర్ నెంబర్ 40 లో ఉంటది. వాయుపురాణం చాప్టర్ నెంబర్ 51 లో ఉంటది. ఇంకా 2-3 వాటిలో ఉండే ఇంకా. అంటే పర్వతాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మన ఊరి చివరో లేదా మనం చూస్తున్నటువంటి పర్వతాలు, ఈ కొండలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్వకాలంలో రెక్కలతో ఎక్కుతూ ఉండే పక్షుల్లాగా. సో ఇంద్రుడు ఆ రెక్కలను నరికేస్తూ మనకు కనపడుతున్నటువంటి పర్వతాలు ఒకప్పుడు ఎక్కుతూ ఉండే రెక్కలతో అనేది అది ఏ విధంగా నమ్ముతాం మనం? కొంచెమైనా మనకి కామన్ సెన్స్ అనేది ఉంటది కదా, దేవుడి ఇచ్చినటువంటి జ్ఞానం కొంత ఉంటది కదా మనకి. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి, మీ గ్రంథాల్లో సైన్స్ ఉందా లేదంటే ఏముంది అనేది సార్ ఆలోచించుకోవాలి మీరు. తర్వాత ఇలా చెప్పుకుంటా పోతే బోల్డ్ ఎన్ని ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయటం అవసరమా, మనం ఎందుకు చేయాలి ఇవి అంటే, గత కొంతకాలం నుంచి మనం చూస్తుంటే కొంతమంది పేటాధిపతులు పట్టాధిపతులు వీటి లక్షల డబ్బులు ఇచ్చి ఎవరికి ఈ పని పాట లేకుండా పేపర్స్ గా తిరిగేటటువంటి కొంతమంది మతోన్మాదుల్ని వాళ్ళని దగ్గరకు తీసి వాళ్ళకి లక్షల డబ్బులు ఇచ్చి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కొన్ని పుస్తకాలు రాయించడం, అదేవిధంగా ఛానల్స్ ఓపెన్ చేసి వాళ్ళతో అదే పనిగా ప్రతిరోజు క్రైస్తవం మీద బురద బైబుల్లో ఉన్న వాక్యాలను వక్రీకరించి క్రైస్తవం మీద బురద జల్లియటం ఇదో పనిగా పెట్టుకున్నారు. సో ఈ క్రైస్తవ్యానికి ఏం జరుగుతుందంటే వీళ్ళ యొక్క మాటలు వీడు చేసినటువంటి వక్రీకరణలు చూసి చాలా మంది సందిగ్ధంలో పోయేటువంటి ప్రమాదం. క్రైస్తవులు కావచ్చు, తర్వాత హైందవులు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతా ఉంది. హైందవులు మన గ్రంథాలు అనేవి చాలా శ్రేష్టమైనవి, మన గ్రంథాల్లో చాలా మంచి ఉంది, మన గ్రంథాల్లో చాలా మారల్ వాల్యూస్ ఉన్నాయి, మంచి ఇది చాలా గొప్ప గ్రంథాలు దైవ గ్రంథాలు అని ఈ పురాణాలు వేదాలు ఉపనిషత్తులు వీటన్నిటిని ఒక పక్క చెప్పుకుంటూ ఓ పక్క బైబుల్ని విమర్శిస్తూ దూషిస్తూ ఇది అంత తప్పుడు పుస్తకం ఇది అంత కల్పితం అని చెప్పేసి వద్దు లేచిన కాడి నుంచి కొన్ని వందల ఛానల్స్ యూట్యూబ్ లో కనపడతా ఉన్నాయి. ఈ స్వామీజీల పేటాధిపతులు మఠాధిపతులు ప్రత్యేకంగా కంకణం కట్టుకుని పని చేస్తా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వాస్తవాలు ఏంటి అనేది గ్రంథాల్లో ఏముందో విశ్లేషణ చేసి మనం వాళ్ళకి మళ్ళీ వక్రీకరించకుండా వాస్తవాలు ఈ గ్రంథాలను తీసుకొచ్చి రిఫరెన్స్ ఇచ్చి విశ్లేషణ చేసి ప్రజలకు వాస్తవాన్ని తెలియజేయకపోతే ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళు చెప్పే అబద్ధాలు నేర్చుకో అనుకుని తప్పుదారి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీరేం చెప్తున్నారంటే మనము మనంతకు మనము చేసేది కాదు, ఇది అవతల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానికి సమాధానంగా కొన్ని ఛానళ్ళు చిల్లర చిల్లర బ్యాచ్లు కలిసి చేసే వక్రీకరణలకు అలా కాకుండా ఒక సుజావు పద్ధతిలో ఒక సరైన పద్ధతిలో ఒక మంచి ప్లాట్ఫామ్ నుంచి సరైన సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం ఇది అంటారు. అవును, సో దానికోసం మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.